వీఆర్ఏలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి శ్రీకారం చుట్టారు. కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో వీఆర్ఏలకు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు మద్దతు పలికారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏలు చేపట్టిన దీక్షను లెక్క చేయకుండా వ్యవహరించడం దారుణమైన విషయమని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు ఆందోళన చేస్తే పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యమించడం వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్న విషయం గ్రహించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా సంఘీభావంగా రావడం జరిగింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి నిండు సభలో చెప్పి వీఆర్ఏలను నేను డెఫినెట్గా ప్రభుత్వంలో గుర్తిస్తా, తీసుకెళ్ళి ప్రకటిస్తా అని మాట్లాడడం జరిగింది. మరి ఎప్పటి విధంగానే మాటలు తప్పేటువంటి ముఖ్యమంత్రి, అబద్ధాలు ఆడేటువంటి ముఖ్యమంత్రి దీని సందర్భం కూడా అబద్ధాలు ఆడి మాట్లాడడం జరిగింది. వాళ్ళకు 11,300 రూపాయలు వస్తే వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మరి వాళ్ళను ప్రభుత్వగా గుర్తిస్తాను, మరి ఎందుకు మాట్లాడుతున్నాను వెంటనే సమాధానం చెప్పాలి. మరి వాళ్ళు కష్టాల్లో సుఖాల్లో పేద ప్రజలకు గ్రామాల్లో అండదండలుగా ఉండి ఏ స్కీమ్ అయినా కూడా పేద ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు వీఆర్ఏ. మన కరోనా సమయంలో కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి పేద ప్రజలకు సేవలు అందించడం జరిగింది. 24 గంటలు చూసేసేటువంటి వాళ్ళు నువ్వు చూడకపోవడం చాలా బాధకరం. మరి 55 సంవత్సరాలు నిండిన వెంటనే వాళ్ళకు ఎవరైనా చేత కాకపోతే, ఎవరైనా అనారోగ్యం పాలైతే వాళ్ళ పిల్లలకు కారుణ్య ఉద్యోగాల ద్వారా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళ పే స్కేల్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ విధంగా చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వీఆర్ఏల కండగా ఉంటాం, పోరాటం చేస్తాం. మీ ఏ పరిస్థితుల్లో మేము డెఫినెట్ గా అధికారంలోకి వచ్చి వెంటనే వాళ్ళకు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్లకు ప్రభుత్వంగా గుర్తిస్తాం. వార్త ఏంటంటే ఇప్పుడే ఒక వీఆర్ఏ చనిపోవడం జరిగింది, బలోన్మరణం చేసుకొని చనిపోవడం జరిగింది. మరి వెంటనే ఒక ప్రభుత్వ హత్యగా భావిస్తా ఉన్నాం, దీన్ని వెంటనే దీన్ని ప్రకటించాలని కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం.